నేను ప్రణయ్ మాకిల్. నేను ఈ సినిమా డైరెక్టర్ని. ఇది ఒక న్యూ జనరేషన్ లవ్ స్టోరీ అండ్ లైఫ్ స్టోరీ. యాక్చువల్లీ చెప్పాలి అని అంటే మీరు కొత్తది చూడబోతారు అతి తొందరలో. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ అందరూ. స్టోరీ ఏం కాదు, బట్ ఇది అంటే రిఫరెన్సెస్ తీసుకొని చేసినామంటే, ఇవి రిఫరెన్సెస్ తీసుకొని చేసాము అండ్ కొత్త ఉంటుంది చాలా. యా, నవంబర్ మంత్ నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ మంత్. సారీ, ఓన్లీ పూజ, దీపావళి ఓన్లీ పూజ. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు, ప్రింట్ అండ్ డిజిటల్ మీడియాకి థ్యాంక్స్. కార్తికేయ ప్రొడక్షన్, ప్రొడక్షన్ నెంబర్ వన్. కార్తికేయ గారు నిర్మాతగా, ప్రణయ్ దర్శకత్వంలో. నేను సుధీర్. నేను పలు సినిమాలు టీవీలో చెల్లాటీస్గా చేశాను. సో ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్. ఇది ఒక గుడ్ లవ్ అండ్ లైఫ్కి సంబంధించిన స్టోరీ. చాలా కొత్త జానర్, చాలా కొత్త ఫీల్ అవుతారు. అండ్ ఇందులో నా కో ఆర్టిస్ట్గా ఆర్జ అండ్ అదితి మైకల్ చేస్తున్నారు. అండ్ మీ అందరూ నన్ను బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. చందర్, ఐఎమ్ ద డిఓపి ఫర్ దిస్ ప్రాజెక్ట్. ప్రణయ్ నాకు లాస్ట్ ఒక 6 మంత్స్ పరిచయం. తన ఐడియాస్ అని డిఫరెంట్గా ఉంటాయి. మైట్ బి నేను తనతో ఒక థ్రిల్లర్ స్టోరీ చేస్తాను అనుకున్నాను, బట్ సడన్లీ షాక్. ఒక 1 వీక్ బ్యాక్ నేను థ్రిల్లర్ చేయట్లేను, లవ్ స్టోరీ చేస్తానని వచ్చిన షాక్ ఇచ్చాడు. ఇట్స్ ఆల్ అబౌట్ అర్బన్ లైఫ్, సిటీ లైఫ్లో వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అంటే మైట్ బీ పేరెంట్స్కి పిల్లలకి ఉండే కమ్యూనికేషన్ గ్యాప్ అవ్వచ్చు, ఫ్రెండ్లీనెస్ కావచ్చు. సో దాన్ని బేస్ చేసుకొని తను ఒక ఫ్రెష్ ఫీల్ లవ్ స్టోరీ వేయాలని, లవ్ అండ్ లైఫ్ కాన్సెప్ట్ మీద స్టోరీ రాయడం అవుతుంది. సో మైట్ బీ ఫిలిం విల్ బి స్టార్ట్ అండ్ ఫ్రమ్ ద నెక్స్ట్ మంత్ ఎండ్, నవంబర్ ఎండ్. అండ్ మిస్టర్ సుధీర్, తను నాకు చాలా క్లోజ్ అండి. వాడు ఫస్ట్ ఫిలిం ఐ హోప్ సో గోల్కొండ హై స్కూల్, అక్కడ నుంచి ఒక ఇద్దరి మధ్యలో ఒక బాండింగ్, లైక్ బ్రదర్స్ బాండింగ్. సో లాస్ట్ ఫిలింలో కూడా చేయలాట్ చేశాడు. ఇంక ఎప్పుడు చేస్తారు నువ్వు అంటే సడన్గా సర్ప్రైజ్గా నేనే చేస్తానని చెప్పింది నాకు. ఐఎమ్ వెరీ హ్యాపీ. టు స్పీక్ థ్యాంక్స్ టు మీడియా అండ్ కార్తికేయ సార్, ప్రణయ్ సార్ అండ్ మై కో ఆర్టిస్ట్ సుధీర్. థ్యాంక్ యూ సో మచ్ సార్.